భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నిషేధిత గుట్కాల పాన్ మసాలా ఖైనీ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్ విస్తృత తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా కోనవరం రోడ్డు రెడ్ క్రాస్ బిల్డింగ్ ఎదురుగా ఒక గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 5 లక్షల రూపాయలు విలువైన నిషేధిత అంబర్ పాన్ మసాలాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబడ్డ నిషేధిత అంబర్ అలాగే పాన్ మసాలా స్వీచ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. Mm.